సర్వాభరణభూషిత. ఇది అమ్మవారి 51వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వాభరణభూషితాయై నమః అని చెప్పాలి. సమస్తమైన ఆభరణముల చేత అలంకరింపబడినది, సర్వ జగత్తును ఆభరణముగా కలిగినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. శివకామేశ్వరాంకస్థా. ఇది అమ్మవారి 52వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శివకామేశ్వరాంకస్థాయై నమః అని చెప్పాలి. శివస్వరూపుడు, కామస్వరూపుడు అయిన ఈశ్వరుని యొక్క ఎడమ తొడయందు తన నివాసము కలది. 1 నుండి 9 వరకు జరిగే సంఖ్యాత్మక సృష్టిగా స్థాపింపబడినది. బిందు పరిమాణం నుండి బ్రహ్మాండ పరిమాణం దాకా జరిగే ప్రాదేశాత్మక సృష్టిగా స్థాపింపబడినది అని ఈ నామానికి అర్థం. శివ. ఇది అమ్మవారి 53వ నామం. ఇది 2 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శివాయై నమః అని చెప్పాలి. విశ్వం వ్యక్తం కాకపూర్వం ఒంటరిగా ఉన్న శివుడు బహురూపాలుగా వ్యక్తం అవుదాం అనే కోరిక కలిగి అలా ఉచ్చరిస్తే వచ్చిందే ఈ విశ్వం. ఇలా ఉచ్చరించక పూర్వం శివుడనే పేరుతో పిలువబడే శివుడే ఉచ్చరించిన తరువాత శివా అనే పేరుతో పిలువబడతాడు. నేను ఈ 2 విధాలుగానూ ఉంటాను అని అమ్మవారితో శివుడే చెప్పాడు. కాబట్టి ఈ నామానికి శివస్వరూపిణి, శుభ గుణస్వరూపిణి, ముక్తి స్వరూపిణి అని అర్థం చెప్పుకోవచ్చు. స్వాధీనవల్లభ. ఇది అమ్మవారి 54వ నామం. ఇది 6 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వాధీనవల్లభాయై నమః అని చెప్పాలి. తనకు లోబడిన భర్త కలది, ఇతర స్త్రీలకు కూడా వారి భర్తలను వారికి స్వాధీనం చేయనిది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. కొంచెం విపులంగా చూస్తే ఏ భార్య అయితే తన భర్తకు విధేయురాలై ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ భార్య ఆ భర్తను ఆదేశించగలదు. పరమేశ్వరుడు పరమేశ్వరికి స్వాధీనుడు అవడానికి అసలైన రహస్యం ఇది అని అందరి స్త్రీలు పరమేశ్వరు నుంచి తెలుసుకోవాలి. అప్పుడు వారికి కూడా వారి భర్తలు స్వాధీనులవుతారు. అంటే పరమేశ్వరిని ఆశ్రయించిన స్త్రీలకు వారి భర్తలు స్వాధీనులవుతారు అని అర్థం. సుమేరు శృంగ మధ్యస్థ. ఇది అమ్మవారి 55వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుమేరు శృంగ మధ్యస్థాయై నమః అని చెప్పాలి. మేరుపర్వత శృంగ మధ్యస్థానంలో ఉన్నది, శ్రీచక్రంలోని బిందు స్థానంలో ఉండునది, పాలపుంత ఉత్తర కొన వద్ద ఉండునది, సహస్రార కమల మధ్యస్థానంలో ఉండునది అని ఈ నామానికి అర్థం. శ్రీమన్నగర నాయిక. ఇది అమ్మవారి 56వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శ్రీమన్నగర నాయికాయై నమః అని చెప్పాలి. శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్టాత్రి అని ఈ నామానికి అర్థం. చింతామణి గృహాంతస్థ. ఇది అమ్మవారి 57వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు చింతామణి గృహాంతస్థాయై నమః అని చెప్పాలి. కడిమి చెట్ల మధ్యలో చింతామణులచే నిర్మింపబడిన గృహములో నివసించినది అని ఈ నామానికి. పంచబ్రహ్మాసనస్థిత. ఇది అమ్మవారి 58వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచబ్రహ్మాసనస్థితాయై నమః అని చెప్పాలి. పంచబ్రహ్మలనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు. పంచబ్రహ్మల దిక్కులు తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తర, ఊర్ధ్వాలు. పంచభూతాలు పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశాలు. పంచహల్లులు, కచట తప్పలు. ఇన్ని విధముల పంచబ్రహ్మలచే సూచించబడిన ఆసనమునందు ఉన్నది అని ఈ నామానికి అర్థం.
సో.